గజ్వేల్లో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ వాల్ పోస్టర్ ను మెదక్ జిల్లా రామాయంపేటలో ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన గజ్వేల్లో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి, పీసీసీ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ, లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు బక్కన్నగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ మసూద్, పాక్ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పంజా మహేందర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులందరూ జిల్లా ప్రెసిడెంట్ ఏదైతే సర్పంచ్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే సభ ముగింపు పెడతా ఉన్నామో గత 40 రోజుల క్రితం ఇంద్రవెల్లి సభతో స్టార్ట్ అయ్యి గజ్వేల్ సభ ముగింపు జరగబోతా ఉన్నది. కావున ఈ ముగింపు సభ ఇంద్రవెల్లిలో ఖర్చు తగ్గకుండా ఎంతైతే సభ నిర్వహించినామో ఇక్కడ కూడా దాదాపు 120,000 నుంచి 150,000 వరకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే అన్ని నియోజకవర్గాలకు కూడా చెప్పి పబ్లిక్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గజ్వేల్ సభను విజయవంతం కానియకుండా అసలు సభనే పెట్టనేమని ఏదైతే 20 రోజుల నుంచి చెప్తా ఉన్నారో గ్రామీణ సభలో మన తెలంగాణకు నాయకుడు పీసీసీ అధ్యక్షుడు దశా దిశా చూపించే నాయకుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవచనం ఇస్తా ఉన్నది. రేపు జరగబోయే గజ్వేల్ మీటింగ్ ఇక్కడ పరిశీలనగా వచ్చిన సుభాష్ రెడ్డి గారితో పాటు మేము ఈ గజ్వేల్ చుట్టుపక్కల ప్రజలకి మరి మెదక్ కాన్స్టిట్యూషన్ మెదక్ నియోజకవర్గం ముఖ్యంగా రేపు జరగబోయే మీటింగ్ని మనం ఎంత విజయవంతం చేస్తే అంత పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలవడానికి మనం ముందుంటామనేది ఒక స్పోర్ట్స్ చెప్పుకుండా భావిస్తున్నాం. దాంతోపాటు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం దళిత గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించాలంటే వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి, దాంతోపాటు మీరు ఇచ్చే 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యూన్సీ అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలి. అప్పుడు దళితులకు ఆత్మగౌరవం పెరుగుతుంది. నీకు చేతనైతే నీ క్యాబినెట్ మొత్తం వచ్చి కూర్చొని లెక్క పెట్టుకొని ఎంతమంది తీసుకొస్తున్నామో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో తెలుస్తాం. రేపు రాబోయే ఎలక్షన్లో మేము ఎంత దూసుకుపోతాం అనేది ఈ గజ్వేల్ మీటింగ్తోనే స్టార్ట్ అవుతుంది. నీ పదను గజ్వేల్ నుంచి స్టార్ట్ చేస్తామని తెలియజెప్పడానికి ఈ మీటింగ్ మాకు పనికొస్తామని చెప్తూ దళితులు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మీకు రాబోయే 10 లక్షలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ 3 ఎకరాల భూమి కానీ సంపాదించుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఓడగొడితే కానీ ఇక్కడ ఈ మీటింగ్ సక్సెస్ అయితే కానీ ఇలా కేసీఆర్కి భయం పడుతుంటుంది. ఒక్కసారి ఉపయోగకి రాగానే అక్కడే నిధులు అక్కడికే పోతున్నాయి, పదవులు అక్కడికే పోతున్నాయి, ఇంకేదో స్కీములు ఉంటే అక్కడికే ఇస్తున్నారు. అలాంటిది ఇక్కడ కూడా జరగాలంటే ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి, వాడికి భయం కావాలి, ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ భయం ఉండాలి. అప్పుడు కానీ స్కీములన్నీ కరెక్ట్ అప్లై చేస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కూడా ఇది ఒక నాందిక పలకాలని ఈ నియోజకవర్గాన్ని ప్రజలు కోరుకుంటూ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఇక్కడ సీనియర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీరు ఇంతే విధంగా కృషి చేయాలి, రేపు విజయంతో చేయాలని కోరుతూ